కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కమ్ముడుపోయారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టిఆర్ఎస్ కు వేసినట్టేనని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. పాదయాత్రలో భాగం నిర్వహిస్తున్న మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ చరణం లేదన్నారు. ఆమె నీళ్లు నిధులు నియామకాలన్నీ కేసీఆర్ కుటుంబానికేనని విమర్శించారు షర్మిల. ఆడవాళ్ళని అడిగితే ఒక్కొక్కరికి కిరాయి పడుతుంది, గ్యాస్ పడుతుంది, కరెంటు ఛార్జీలు పడుతున్నాయి, పిల్లలను స్కూలుకు పంపిస్తే స్కూల్ ఫీజు పడుతుంది, మళ్ళీ బట్టలు పడుతున్నాయి, ఇలా ఖర్చుల మీద ఖర్చులు పడుతూనే ఉన్నాయి. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడమ్మా ద్వాక్రా మహిళలకి డబ్బులు ఇస్తే రుణాలు ఇస్తే పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. అవును అవును, ఒకసారైతే మాఫీయే చేసేసింది. అవును అవును, ఆ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రుణాలు ఎందుకు ఇచ్చాడమ్మా ఆ రోజు? ఆ రోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇచ్చాడు. కానీ ఈ రోజు తీసుకుంటున్న రుణాలు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి, వాళ్ళ చిన్న వ్యాపారం చేసుకోవడానికి తీసుకుంటున్నారా? లేదు, ఇంటి ఖర్చులకు పెట్టడానికి తీసుకుంటున్నారు, పిల్లల స్కూల్ ఫీజుకు తీసుకుంటున్నారు, బిడ్డ ఇంటికి వస్తే దానికి తీసుకుంటున్నారు, కరోనా వస్తే దానికి తీసుకుంటున్నారు, ఏదైనా జబ్బు వస్తే దానికి దవాఖానాకు తీసుకుంటున్నారు. మరి ఇట్లా తీసుకున్న డబ్బు అంతా ఖర్చు మీద ఖర్చు కోసమే ఖర్చు పెడితే ఇక ఆడవాళ్ళు పైకి వచ్చేది ఎప్పుడు? మళ్ళీ దానికి మిత్తి కూడా కట్టాలి, మళ్ళీ రూపాయి పావలా మిత్తి పడుతుంది, అది కూడా టయానికి కట్టినా కూడా రూపాయి పావలా మిత్తి పడుతుంది అంటుంది. మరి సర్కార్ దోపిడీ చేస్తున్నట్టు కాదా? ఆలోచన చేయండి. మహిళలకని అవసరానికని డబ్బిచ్చి మళ్ళీ ఆ డబ్బు మీద మిత్తి పెట్టి, ఆ మిత్తికి మళ్ళీ మిత్తి కట్టకపోతే మళ్ళీ మిత్తి పెట్టి మీ దగ్గర దోపిడీ చేయడం లేదా సర్కారు? అసలు కేసీఆర్ గారు ఏం చెప్పారు? వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పారా మహిళలకు? వడ్డీ లేకుండా మరి మీకు మిత్తి ఎందుకు పడుతుంది? ఇప్పుడు రూపాయి పావలా మిత్తి మీకు ఎందుకు పడుతుంది? పిల్లలను తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీల కోసము ఫీజ్ రీఇంబర్స్మెంట్ కింద ఎంత ఖర్చు అయితే అంత మొత్తము ఖర్చు ప్రభుత్వమే భరించేది. డాక్టర్లైనా ఇంజనీర్లైనా ఎంబీఏ అయినా ఎంసీఏలైనా మొత్తము ఖర్చు ప్రభుత్వం పెట్టుకునేది. ప్రభుత్వం పెట్టుకుంటే పేదింటి పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలైతే మరి ముఖ్యంగా ఎంతో మంది లక్షణంగా చదువుకున్నారు, అది కూడా ఉచితంగానే. మరి ఇప్పుడు అలాంటి ఫీజు రీఇంబర్స్మెంట్ ఉందా? ఇప్పుడు ఎంత ఇస్తామంటున్నారు? 35,000 ఇస్తామంటున్నారు, అది కూడా ఇస్తున్నారా? మీ పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తుందా? అది కూడా ఇవ్వకపోతే, ఆ ఫీజు రీఇంబర్స్మెంట్ కూడా చెల్లించకపోతే కాలేజీలే వాళ్ళ సర్టిఫికెట్లు కూడా పెట్టుకొని వాళ్ళను సతాయిస్తున్నారు. అది ఈరోజు కేసీఆర్ పాలనలో వాస్తవం. కేసీఆర్ పిల్లల పరిస్థితి ఎలా ఉందమ్మా? కేసీఆర్ పిల్లలు బాగున్నారా? కొడుకు బిడ్డ అమెరికా నుంచి వచ్చారు కదా, వచ్చాక ఇక్కడ మంత్రి పదవులు అయ్యారు కదా, వాళ్ళ పిల్లలేమో బాగుండాలి. మన పిల్లలకేమో చదువులొద్దు, మన పిల్లలకేమో ఉద్యోగాలు కూడా వద్దు.